టీడీపీలో రాజ్యసభ రేసు మొదలైందా? రాజ్యసభకు కీలక నేతలు పోటీ పడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వైసీపీ నుంచి ఖాళీ అయిన రెండు స్థానాలు ఇప్పుడు టీడీపీలో చేరనున్నాయి. వైసీపీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న మోపిదేవి, బీద మస్తాన్రావులు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఈ రెండు స్థానాలు టీడీపీ ఖాతాలో చేరనున్నాయి. దీంతో ఈ రెండు స్థానాలకు పలువురు టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి రాజీనామా చేసిన బీద మస్తాన్ కు చంద్రబాబు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందంటూ ప్రచారం కూడా జరుగుతుంది. ఇక రేసులో కనకమేడల, కంభంపాటి, గల్లా జయదేవ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గత ఏప్రిల్లో కనకమేడల పదవీకాలం ముగియడంతో రాజ్యసభలో టీడీపీకి సభ్యులు లేకుండా పోయారు. అయితే 5 నెలల్లోనే సీన్ రివర్స్ అయింది. అధికారం చేపట్టిన 3 నెలల్లోనే రాజ్యసభలో ఖాతా తెరిచేందుకు టీడీపీ సిద్దమైంది. అయితే సంఖ్యాబలం లేకపోవడంతో ఖాళీ అయిన స్థానాలను వైసీపీ నుంచి పోటీ లేకుండా పోయింది.